సీఎం కేసీఆర్ జాతీయ పదంతో బీజేపీ నేతలు హడలిపోతున్నారు. తెలంగాణపై పగబట్టిన బీజేపీ పెద్దలు 6-7 నెలల నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు. జూలై 2న కేసీఆర్ ప్రసంగంతో బెంబేలు పడి అప్పటి నుంచి కూల్చివేత షంత్రం కొనసాగిస్తున్నారు. బ్రోకర్ల పట్టివేతతో అడ్డం తిరిగిన అసలు కథతో మేకపోతు గాంభీర్యానికి ప్రధాని విఫల యత్నం చేస్తున్నారు. తెలంగాణను తలకిందులు చేసే కుట్రకు దాదాపు 6 నెలల క్రితం బీజం పడింది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన జూలై 2వ తేదీ తొలి మలుపు. అక్టోబర్ 26న ఫామ్ హౌస్ లో 3 బ్రోకర్లు పోలీసులకు పట్టుబడడం కీలక మలుపు. ఈ 2 మలుపుల మధ్య వచ్చిన మునుగోడు ఉప ఎన్నిక ఒక కల్పన. ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభం పేరుతో ప్రధాని హైదరాబాద్ రావడం మరో కల్పన. దాదాపు 6 నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తాను దేశ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు సంకేతాలిచ్చారు. 8 ఏళ్ల బీజేపీ పాలనలో దేశానికేమీ ఒరిగేది లేదని, ఒక్క పని కూడా జరగలేదని గణాంకాల సాక్షిగా చూపించిన కేసీఆర్ వివిధ రంగాల్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని దేశ ప్రజల ముందుంచారు. దేశం తప్పుడు మార్గంలో వెళ్తుందని, ఇప్పటికైనా దిద్దుబాటు జరగాలని పదే పదే డిమాండ్ చేశారు. ఎవరూ స్పందించలేదు, లైట్ తీసుకున్నట్లు నటించారు. తెలంగాణలో వ్యవసాయాన్ని అనితర సాధ్యంగా అభివృద్ధి చేసిన కేసీఆర్ కు దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాల నుంచి వస్తున్న మద్దతు చూసి బీజేపీ భయపడింది. అప్పటిదాకా కేసీఆర్ పై పెద్దగా విమర్శలు చేయని బీజేపీ కేంద్రం పెద్దలు ఆయన్ను తమ టార్గెట్ గా ప్రకటించుకున్నారు. తర్వాతి కథ ఇలా మొదలైంది. సీఎం కేసీఆర్ మే 22న పంజాబ్ వెళ్లారు. రైతు ఉద్యమంలో చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు సాయం అందించారు. ఆగస్టు 31న బీహార్ రాజధాని పాట్నా వెళ్లారు. గల్వాన లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు చెక్కులు అందించారు. కేసీఆర్ ఇలా తన పనిలో తానుండగా ఢిల్లీ పెద్దలు భయపడిపోయారు. ఈ క్రమంలోనే జూలై 2వ తేదీన కీలక పరిణామం జరిగింది. రాష్ట్రపతి పదవికి విపక్షాల అభ్యర్థిగా బరిలో నిలిచిన యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సభా వేదికపై నుంచే ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. మోదీ ప్రభుత్వ పనితీరును కడిగి పారేశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసీఆర్ ప్రశ్నలు జాతీయ ఛానళ్లలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశాలుగా అయ్యాయి. అప్పటిదాకా పెద్దగా పట్టించుకోనట్టు నటించిన బీజేపీ నాయకత్వానికి మెల్లగా సీరియస్నెస్ అర్థమైంది. కేసీఆర్ ను ఆపకపోతే అది దేశవ్యాప్తంగా బీజేపీ ప్రత్యర్థుల ఏకీకరణకు దారితీస్తుందని భయపడ్డారు. అదిగో ఈ భయంలోంచే పుట్టిందే కుట్ర. తెలంగాణలో ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర. ఆ కుట్రకు వారించుకున్న ఒక ఎత్తుగడ ఒక ఉప ఎన్నిక. ఉప ఎన్నిక ద్వారా వారు ఆశించిన ప్రయోజనాలు 2. ఒకటి, కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించకుండా కొన్ని నెలల పాటు తెలంగాణకే కట్టడి చేయడం. 2, తదనంతర పన్నాగాలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం. ఆ తదనంతర పన్నాగాలేమిటి? ఏదో ఒక సీటుకు ఉప ఎన్నిక తేవడం. 2, ఉప ఎన్నికకు పోలింగ్ జరిగే లోపే కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకోవడం. 3, ఉప ఎన్నికల్లో ఏదేమైనా 6-100 అయినా ఆకాశం భూమి ఏకం చేసిన బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం. 4, ఆ గెలుపు ద్వారా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రజామోదం ఉందని ప్రజల్లో చాటడం. 5, ఎమ్మెల్యేల కొనుగోలును ఉప ఎన్నిక ఫలితాన్ని చూపించి ఇతర బలమైన నేతలను, మాజీలను ఆకర్షించడం, టీఆర్ఎస్ లో చిచ్చుపెట్టడం, ఆ పార్టీ పనైపోయిందనే ప్రచారం చేయడం. వీటన్నిటి అంతిమ పర్యవసానం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేయడం. ఇది బీజేపీ కేంద్ర పెద్దలు పన్నిన షడ్యంత్రం. ఈ ఆరంచెల కుట్రలో అమాయకంగా చిక్కుకున్న చిన్న పావు అప్పటి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో ఉప ఎన్నిక ఎలా సృష్టిస్తామని బీజేపీ తలలు పట్టుకుంటున్న సమయంలో ఆ సంగతులేవీ తెలియని రాజగోపాల్ రెడ్డి అమిత్ షాను కలిశారు. తాను బీజేపీలో చేరాలనుకున్నట్లు వెల్లడించారు. దీంతో బీజేపీ పెద్దలు దొరికిండు బకరా అన్నట్లు సంబరిపడిపోయారు. రాజీనామా చేసి ఉప ఎన్నికకు అని ఆర్డర్ ఇచ్చారు. అందుకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టును అదానిని కాదని ఆశ పెట్టారు. నిజానికి రాజీనామా చేయడం రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం కానే కాదు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరితే మహా అయితే స్పీకర్తో అనర్హత వేటు వేయిస్తారు. ఏడాదిలోనే ఎన్నికలున్నాయి. అనర్హతపై కోర్టుకు పోయి ఆ ఏడాది కాలం గడపొచ్చన్నది ఆయన ఆలోచన. పదవి ఉంటుంది, బీజేపీలో చేరితే కాంట్రాక్టు దక్కుతుందన్నది ఆయన లెక్కైతే ఆయన ఒకటి తెలిస్తే అమిత్ షా మరొకటి తలిచారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే నువ్వు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే హీరో అవుతావు, బీజేపీలోనూ నీకు ఎదురుండదని గ్యాస్ కొట్టారు. అసలు తన బలాన్ని అదిగా ఊహించుకునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మెరమెచ్చులకు తేలికగా పడిపోయారు.
గెలిస్తే తన ఖ్యాతి విశ్వవిఖ్యాతం అవుతుందనే భ్రమలో పడిపోయారు. అమిత్ షా చెప్పినట్టు రాజీనామా చేశారు. బకరాను బలిపీఠం ఎక్కించిన బీజేపీ పెద్దలు ఆయన్ను గెలిపించేందుకు మునుగోడులోకి వందల కోట్లు పంపు చేయడం మొదలుపెట్టారు. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నికకు తెరతీయడానికి పూర్వమే పన్నాగంలోకి తదుపరి దశల అమలుకు బీజేపీ పెద్దలు తెరలేపారు. ఇటువంటి వ్యవహారాల్లో ఆరితేరిన దొంగస్వామి రామచంద్ర భారతిని రంగంలోకి దించారు. ఆయనకు అప్పటికే తెలంగాణలో కొందరితో పరిచయాలున్నాయి. వారిలో ఒకరు సింహయాజీ. ఇద్దరూ కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింహయాజీకి నందు దగ్గరివాడు. దీంతో వీళ్ళిద్దరి ద్వారా రామచంద్ర భారతి ఆపరేషన్ కమల్ మొదలుపెట్టారు. బీజేపీలోకి రండి అంటూ పలువురు నాయకులకు టీఆర్ఎస్ నేతలకు ఫోన్లు వెళ్లాయి. అయితే వాళ్లు చీ తూ అని ఉమ్మేశారు. తమను కొనేందుకు ప్రయత్నిస్తే చెప్పుతో కొడతామని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని ఎదురు తిట్టారు. మీ పార్టీలో చేరి రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకోవడానికి మేమేమైనా పిచ్చోళ్ళమా అని తిట్టారు. ఇదే విషయాన్ని ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొస్తూ వచ్చారు.